నల్లతాడు కట్టుకుంటే లాభాలేమిటి, నష్టాలేమిటి? ఇది ప్రశ్న. నలుపు రంగు అనేటటువంటిది మనము శనికి సంబంధించిన రంగుగా మనము చెప్పుకుంటాం. తర్వాత అయ్యప్ప స్వామి వారి దీక్షలను మీరు చూడండి, నలుపు వస్త్రాలను వేస్తారు. అంటే తామస రంగు, మనకి మనిషికి రజస్తమ సత్వగుణాలు మూడు ఉంటాయి. సత్వగుణానికి తెలుపు, రజోగుణానికి ఎరుపు, తామస గుణానికి మరి నలుపు. ఈ తమో గుణం అంటే ఏమిటండి? మూడు గుణాలు ప్రతి మానవుడికి ఉంటాయి. కొంచెం ఒకళ్ళకి ఒక గుణం ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఇంకొక గుణం తక్కువ ఉంటుంది. ఈ తమో గుణానికి ప్రతీక నలుపు రంగు అన్నమాట. మహాకాళి అంటే సరస్వతీదేవి, మహాసరస్వతి అంటాం. మహాసరస్వతి తమో గుణ సంపన్నురాలమే. అందువల్ల రజోగుణ సంపన్నురాలు ఎవరు? పార్వతీదేవి, లక్ష్మీదేవి. మరి ఈ యొక్క పార్వతీదేవి సత్వగుణ సంపన్నురాలు. అందువల్లనే శ్రీమన్ నారాయణమూర్తి పార్వతి నలుపు రంగులో ఉంటారు, కానీ రంగు నలపైన సత్వగుణము వారిది. అలాగే లక్ష్మి, మహాలక్ష్మి బ్రహ్మదేవుడు, ఈ యొక్క ఇద్దరు కూడా ఎరుపు రంగులో ఉంటారు. వాళ్ళు రజోగుణం కలిగినటువంటి వాళ్ళు. తమో గుణం అంటే ఎవరండి? మహాసరస్వతి, తర్వాత పరమేశ్వరుడు శివుడు. ఈ ముగ్గురు కూడా తమో గుణ సంపన్నులు అన్నమాట. అంటే నలుపు రంగు అజ్ఞానానికి ప్రతీక. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ఇగ్నోరెన్స్. మరి అటువంటి తామస గుణము పోతేనే మనకి, ఈ నలుపు రంగు పోతేనే మనకి శుభ పరంపర జరిగేది. ఇగ్నోరెన్స్ పోతేనే మనకి, డార్క్నెస్ పోతేనే లైట్నెస్ వచ్చేది, ఇగ్నోరెన్స్ పోతేనే జ్ఞానం విజ్డమ్ వచ్చేది. కాబట్టి ఈ నలుపు రంగు దేనికి, మనము నలుపు తాడు ఎందుకు ధరిస్తామంటే, మనం చిన్నపిల్లల్ని చూడండి, పుట్టినప్పుడు వాళ్ళు ఉలిక్క పడతారు, వాళ్ళు సడన్ గా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు దీనికి కారణం ఏమిటి అనంటే, వాళ్ళకి దృష్టి నరఘోష, దృష్టి దోషము, ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. వాళ్ళు సర్టైన్ వయసు, 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వారికి బాలారిష్ట గండాలు ఉంటూనే ఉంటాయి అన్నమాట. సో ఈ బాలారిష్ట గండాలు, ఒక మనిషి ఒక అసూయతో, ఈర్ష్యతో, ద్వేషముతో ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ ని పంపించగలిగేటటువంటి శక్తి ఈ మానవుడికి ఉంటుంది. ఈ మానవుడిలో ఇది అయస్కాంత, విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రం అన్నమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మన బాడీలో ఉంటుంది. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మన బాడీలో ఉండడం వల్ల మనకేమవుతాయండి, ఈ మనము చూసేటటువంటి చూపు పాజిటివ్ వైబ్రేషన్స్తో, మంచి చూపుతో చూస్తే గురువు ఎప్పుడు కూడా శిష్యుడిని కృపాకటాక్షంతో చూస్తాడు. అందువల్ల వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మరి మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీకంటే వాళ్ళు తక్కువ స్థితిలో ఉన్నప్పుడు, మీరు దూసుకు వెళ్ళిపోతున్నప్పుడు మీ రంగంలో, మీరు వాళ్ళకి ఏమవుతారండి, వాళ్ళు అసూయపడతారు. అసూయపడినప్పుడు మీకు నెగిటివ్ వైబ్రేషన్స్తో మీ బాడీలోకి అవి ఇండ్యూస్ అవుతాయి. ఆ ఇండ్యూస్ అయినప్పుడు మీకు నరకోశ, నరదృష్టి తగులుతుంది. అటువంటిప్పుడు ఈ నల్ల త్రాడల్ని మనం ధరిస్తాం. ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చిందండి? పూర్వకాలం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది నార్త్ ఇండియా నుంచి వచ్చింది, ఉత్తర భారతదేశాన్ని నుంచి. వాళ్ళు ఎలా చేసేవారు? ఈ నల్ల త్రాడుని దేంతో చేసేవారు, పనివేసేవారు? ఈ గేదెలు ఒకటి, ఆ తర్వాత మేకలు ఒకటి, వీళ్ళ యొక్క బొచ్చు నుంచి వచ్చేటటువంటి వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకల్ని ఇలా పేరుస్తూ ఒక తాడు కింద తయారు చేసేవారు. చిన్న సైజు తాడు, పెద్ద సైజులో బల్బు తాడులాగా, లేకపోతే చిన్న సైజు తాడులాగా చేసి దానికి మనకి కాళ్ళకి కట్టేవారు అన్నమాట. చేతులకు కూడా కట్టుకుంటారు కొంతమంది, ఎక్కువ మంది కాళ్ళకు కట్టుకుంటారు. మరి ఈ కాళ్ళకు కట్టుకున్నటువంటి ఈ నల్ల త్రాడు వలన మనకి ఎప్పుడైతే ఈ యొక్క దృష్టి దోషం తగులుతుందో, మరి అది డైరెక్ట్ గా రాగానే రెపల్సివ్ నేచర్ ఈ బాడీలో ఉంటుంది. ఈ యొక్క మేక స్పర్ ఉంటుంది చూసారా, ఈ యొక్క ఉన్ని, గోట్ కానీ, మేక కానీ, గొర్రెలకు కానీ స్పర్ ఉంటుంది. ఫర్ అంటే మనము దాని నుంచి ఫైర్ పుడుతుంది అనమాట. సో రెపల్సివ్ ఫోర్స్ ఈ యొక్క తాడులో ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్ ఇలా రాగానే, దీంట్లో నెగిటివ్ మైక్రోబైటా అంటాం దాన్ని, అంటే ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం చేస్తే వచ్చేటటువంటి
చిన్న పదార్థాన్ని మైక్రోవైటమ్ సింగులర్ అంటాము, ఫ్లోరల్లో మైక్రోవైట అంటాము. సో ఈ మైక్రోవైట నెగిటివ్ మైక్రోవైట ఉంటుంది, పాజిటివ్ మైక్రోవైట ఉంటుంది. సో నెగిటివ్ దృష్టితో మన నరభాష ఇలా చూసినప్పుడు అది రెపల్స్ చేస్తుంది, వికర్షణ చేస్తుంది అనమాట ఈ నల్లతాడు. అందువలన మనము ఈ నల్లతాడుని మనం ధరిస్తాము, అదొకటి నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ యొక్క నల్లతాడికి మనం సూదులు పిన్నెసులు కూడా గుచ్చుకొని చక్కగా స్టైల్గా పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత ఏవైనా సరే మనము పాము కాటు పొలాలకు వెళుతూ ఉంటారు కదా, పూర్వంలో వెళ్ళినప్పుడు పాము కాటు వేస్తే ఆ పాము కాటుకి మనము ఈ యొక్క నల్ల తాడుని అక్కడ చుట్టేస్తాం, గట్టిగా ఉంటుంది అది తెగదనమాట. ఇట్స్ లైక్ చైనా త్రాడ్ అంటాం అంత గట్టిగా ఉంటుంది. దాన్ని ఆ పాము కాటు వేసినప్పుడు ఆ చేతికి ఇక్కడ కాటు వేస్తే ఇక్కడ చుట్టేసి గట్టిగా బిగిస్తాం, రక్త ప్రసరణ ఆగిపోతుంది ఆ పార్ట్ వరకు. అందుకని ఇంకా క్రిందకి దిగదనమాట, బాడీలో పైకి హార్ట్కి దిగదు. కాబట్టి ఇది ఈ యొక్క త్రాడు, నల్ల త్రాడు యొక్క ఈ లాభాలు. మరి ఫారిన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్లో ఈ నల్ల త్రాడుని మనము ఈ కట్టుకోవడాన్ని మనం ఏమంటామంటే బయోప్లాస్మిక్ బాడీ, హ్యూమన్ బాడీని. అందువలన ఇట్ అది రిలీజ్ చేసి ప్రొడ్యూస్ చేసేటటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనల్ని రక్షిస్తాయి. ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ఇట్ కెన్ రిలీజ్ చేయగలుగుతుంది. మరి అదేవిధంగా ఈ చైనా ఇటువంటి కంట్రీస్లో వీటిని వైటల్ ఫోర్సెస్ అంటామన్నమాట, ఈ నరదృష్టిని, ఈ దోషాలని. ఇకపోతే మరి నష్టాలు కనుక మనం తీసుకున్నట్లయితే నష్టాలు ఏమి ఉండవండి నల్లతాడు కట్టుకోవడం వల్ల. అంటే బ్లాక్ని మనం మూఢనమ్మకాలతో మనం ఉన్నాం కాబట్టి, నలుపుని ఒక బ్యాడ్ సంకేతంగా మనం చూసుకుంటాం కాబట్టి నల్ల మొలతాడే కట్టేవాడు ఇది వరకు. చూడండి, ఎర్రమలతాడు నల్లమలతాడు అంటే, అయితే కడితే ఎర్రమలతాడు కుజుడిది, లేకపోతే నల్లమలతాడు శనీశ్వరుడిది. సో ఇది కేవలము మనం వెనుకబడిపోయినటువంటి మనుషులుగా మనల్ని సంఘంలో మనల్ని చూస్తారేమో తప్ప, నల్ల తాడు కట్టుకోవడం వల్ల మనకి ఏ విధమైనటువంటి దోషాలు లేవు, అయితే నష్టాలు లేవు. అయితే ఏంటంటే డిఫెక్ట్స్ మనం కనుక ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే బాడీని, అది ఒకే చోట టైట్గా కట్టడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది తయారవుతుంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ తయారవుతాయి. సో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల అక్కడ మీకు మచ్చగా ఏర్పడి శరీరం అదంతా కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడటానికి ఉంటుంది. ఇది నష్టాలు. అందువల్ల కొంచెం లూజ్గా కట్టుకోవాలా, ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలా. ఈ విధంగా క్లీన్ చేసుకున్నప్పుడు ఈ నల్లతాడు వల్ల నష్టాలు ఏమీ లేవు.